Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో డైమండ్ హంట్ నేరుగా ప్రభుత్వమే రంగంలోకి. ఆంధ్రప్రదేశ్లో వజ్రాల గనుల తవ్వకాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కడప జిల్లా ఉప్పరపల్లెలలో వజ్రాల వేటకు టెండర్లు పిలిచేందుకు మైనింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. గతంలో G4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదనే నిబంధన ఉండడంతో వజ్రాల వేట ముందుకు సాగలేదు. ఇటీవలే కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం G4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకి ఇచ్చే అవకాశం ఇచ్చింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల మైనింగ్కు లైన్ క్లియర్ అయింది. నిజానికి మైనింగ్ శాఖ గతంలోనే అక్కడ వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు వజ్రాల వెలికితీత కష్టతరం కావడంతో భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో వజ్రాలు వెలికి తీసేందుకు మరింత అవకాశం ఏర్పడింది. వజ్రాల కోసం లోతుగా అన్వేషించేందుకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజ్ ఇవ్వనున్నారు. లీజుకు తీసుకున్న సంస్థలు వెంటనే మైనింగ్ చేసుకునే వీలు మాత్రం ఉండదు. ఆ బ్లాకుల్లో వజ్రాలు ఎక్కడున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సొంతంగా G3, G2, G1 సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వేల కోసం 2 నుంచి 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఈ లీజును సాధారణ లీజుగా మారుస్తారు. కడప జిల్లా ఉప్పరపల్లి ప్రాంతంలో మొత్తం 37.65 చదరపు కిలోమీటర్ల మేర వజ్రాల గనులున్నట్లు అంచనా వేస్తున్నారు. లీజులు కేటాయించిన అనంతరం సదరు సంస్థలు పూర్తి స్థాయిలో సర్వే చేస్తే వజ్రాల లభ్యతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే మైనింగ్ శాఖ టెండర్లు పిలవనుంది.